ఏంది మనిషి డల్లు కూర్చున్నా ఏందిరా మహాని ఫీరింగ్ లో కూడా బీరేదు చెప్తున్నా కదా కాంతి. ఈరోజు శబదం చేస్తున్నాను నేను ఈ ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా నువ్వు మొహాని ఫేరన్ లోలు పూసుకో చెప్తున్నా శబదం. ఆ కళ్ళద్దాలు ఏందిరా రాత్రిపూట రాత్రిపూట పగలపూట మ్యాచ్ గెలిచాము స్పోర్ట్స్ కళ్ళద్దాలు తెప్పించుకున్నాము స్టైలిష్ రాత్రిపూటలో పెట్టింది చండాలంగా. ఏమే మ్యాచ్ గెలిచినప్పుడు మేమేం చేస్తాం క్రాంతి అంత సత్తా ఉంది మాకు సత్తా ఉంది. సరేలేరా ఫస్ట్ మ్యాచ్ గెలిచామనుకో అందరి దృష్టి మా మీద పడింది దిష్టి తగిలిద్ది అనే ఉద్దేశంతో ఫస్ట్ మ్యాచ్ వదిలేసాం. అందులో సిఎస్కే అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉండేది ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవటం అనేది. సో వి ప్లేడ్ వెల్ ప్లేడ్ బ్యాటింగ్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్గా ఆడాడు సెంచరీ మిస్ అయింది కూర్చో రుతురాజ్ గైక్వాడ్ బాగా ఆడాడు సెంచరీ మిస్ అయింది. లాస్ట్ లో ఏంటంటే శివన్ దుబే ప్లేస్ లో జడేజా గాని ధోని గాని వచ్చింటే ఇంకో 10-15 రన్స్ ఎక్స్ట్రా వచ్చిండేవి. వీ వుడ్ హావ్ ఓన్ ద మ్యాచ్ అనుకుంటా. ఇంకా 4 బాల్లో ఉన్నాయి 4 బాల్ మిగిల్చి కొట్టారు అక్కడ. ఒకటి చెప్పు నిజం చెప్పు శుభ్మన్ గిల్ ని మొన్న ఏమన్నావు నువ్వు ఎంత లేసి మాట్లాడినావు రుణంలో కొట్టాడు అంటే అంత వల్ల కాదని చెప్పేసి అన్నావు. రషీద్ గాని గురించి ఏమన్నా నువ్వు అయిపోయి ఫామ్ అయిపోయింది వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఫామ్ అంత విషయం లేదని చెప్పాను. రాంగల్నే 6-4 డిసైడ్ చేశాడు మ్యాచ్ని సరదాగా డిసైడ్ చేశాడు. ఎందుకు నిజం చెప్పు రాహుల్ తివాటియా 12 బాల్కి 5 కొట్టినప్పుడు నవ్వుకున్నావు కదా నువ్వు నిజం చెప్పు. తర్వాత మళ్ళీ శంకర్ మావ క్యాచ్ ఇచ్చి అవటం కానీ ఇంకొంచెం నవ్వుకున్నావు. తర్వాత రషీద్ గారి ఇవ్వం గల విషయం అయిపోయింది. లాస్ట్ చూసావా తివాటియా ఆహా తివాటియా ఏమన్నా నువ్వు ఫ్లూక్ లో ప్లేయరా పగలగొట్టాడు చూసావా అట్టుకుంటాడు చూసావా మనిషి భాష ప్రధాన 6-4 పెట్టి సర్లే అయిపోయింది వదిలేసి అయిపోయిందిరా. గుజరాత్ టైటన్స్ 10 మ్యాచ్లు చేసింగ్ ఆడితే దాంట్లో 9 గెలిచారు ఒకటే ఓడిపోయింది. అండ్ ఆ 9లో 8 మ్యాచ్లు లాస్ట్ ఓవర్ దాకా తీసుకొచ్చి టెన్షన్ పుట్టించి అవతల టీంకి ఏంది మేము ఇస్తున్నాం మీకు అన్నట్టు ఇచ్చి ఇట్లా తీసుకుంటారు. అది అది గుజరాత్ టైటన్స్ అంటే ఊరికే కాదు అయ్యేది ఛాంపియన్లు ఎట్టంటోళ్ళే ఛాంపియన్స్ ఛాంపియన్. సరే లేరా ధోని 5 బౌలర్స్ ని యూజ్ చేసుకున్నాడు. మొయిన్ అలీని మధ్యలో జడేజాకి బాగుపడుతున్నప్పుడు వికెట్ పడినప్పుడు యూజ్ చేసుకుంటే బాగుండేది. సో ఎనీవే మాట్లాడు ఎనీవే నీకు ఒక పాయింట్ వచ్చింది నేను శుభారంభం తీసుకో. రేపు కోల్కతా నైట్ రైడర్స్ కి పంజాబ్ కింగ్స్ కి మ్యాచ్ ఉంది. పంజాబ్ కింగ్స్ ఎందుకని కింగ్స్ ఉందనే సిఎస్కే లో కింగ్స్ ఉంది పంజాబ్ కింగ్స్ లో కింగ్స్ ఉంది. ఒక కింగ్ అనేవాడు ఎప్పుడు కింగ్ లాగే ఆలోచిస్తాడు ఎందుకంటే హీ వాంట్స్ టు బి ఏ కింగ్ కాబట్టి. అందుకే పంజాబ్ కింగ్స్ ఆ కింగ్స్ విషయం మొత్తం చూసాం మేము కాంతి మొత్తం చూసాం అయిపోయింది మ్యాచ్ దాని గురించి వద్దులే కానీ మళ్ళీ తీసుకురావటం సరే. ఈ దీంట్లో అసలు నీకు స్పెషాలిటీ పంజాబ్ కింగ్స్ అనేది ఏంటంటే చెప్పు మంచి మిక్స్ వెజ్ కర్రీ లాంటిది మిక్స్ వెజ్ కర్రీ వెజ్ అటు యూత్ ఉన్నారు ఇటు యంగ్ ప్లేయర్స్ ఉన్నారు యవనస్తులు ఉన్నారు ఇటు పెద్దలు ఉన్నారు హిట్టర్స్ ఉన్నారు లాంగ్ ఇన్నింగ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు. రీసెంట్ గా శిఖర్ ధావన్ ని కెప్టెన్ చేశారు. హీఈస్ వెరీ గుడ్ కెప్టెన్. అతని కెప్టెన్సీ బాగా చేస్తాడని నమ్మకం నాకుంది. మాథ్యూ షార్ట్ అనే తెలుసు ఆస్ట్రేలియా ప్లేయర్ తెలుసు ఎడిలైడ్ స్ట్రైకర్స్ లో ఆడతాడు బిగ్ బ్యాష్ లీగ్ లో. పోయిన బిగ్ బ్యాష్ లీగ్ లో హైయెస్ట్ రన్ గెటర్ తెలుసు భయంకరంగా ఆడతాడు మంచి ప్లేయర్. లియామ్ లివింగ్స్టన్ ఒక వ్యక్తి ఉన్నాడు లివింగ్స్టన్ కొట్టుడే కొట్టుడు భయంకరంగా కొడతాడు. బనుక రాజపక్ష మంచి హిట్టర్ శ్రీలంక మంచి హిట్టర్ అవును బనుక రాజపక్ష తెలుసు. ఇంకా చెప్పు ఇంకా ఉంటారు చెప్పు. నెక్స్ట్ షారుక్ ఖాన్ ఉన్నాడు యంగ్ ప్లేయర్ శ్యామ్ కరణ్. శ్యామ్ కరణ్ మంచి మామూలు ఆల్రౌండర్ రా తెలియదా చెప్పు. శ్యామ్ కరణ్ హైయెస్ట్ రన్స్ కొట్టగలడు వికెట్స్ తీయగలడు ఎవ్రీథింగ్ హైయెస్ట్. ఎక్కడ కొట్టాడు హైయెస్ట్ స్కోర్ ఎక్కడ కొట్టాడు బిడ్డింగ్ లో హైయెస్ట్ బిడ్డింగ్ చేశారు అంతే హైయెస్ట్ స్కోర్ కొట్టినట్టు ఆడ తాకలాలు లేవు. ఏదో బౌలింగ్ కోసం తీసుకుంటారు ఫ్లూక్ లో 2-3 వికెట్లు పడతాయి అంతేగాని. చూడు ఇప్పుడు బ్యాటింగ్ లో అందరు హిట్టర్లే మంచి హిట్టర్లు. బౌలింగ్ తీసుకున్నావు అనుకో హర్షదీప్ సింగ్ తీసుకో సింగ్ అనే ఉంది కానీ పేరు స్వింగ్ అని పెట్టుకుంటే బాగుండేది. స్వింగ్ లేస్తాడు రాహుల్ చహార్ స్పిన్ బాగా వేస్తాడు. నాథన్ ఎలిస్ ఎవరు ఆస్ట్రేలియా అతను బాగా వేస్తాడు. ఈసారి ఏం చేసామంటే కొత్త కొత్త వాళ్ళని తీసుకున్నాం బౌలింగ్ పరంగా. సరే క్రాంతి మీరు ఎవరైనా తీసుకోండి క్రాంతి. ఇప్పుడు అసలు ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ అంటే అది ముసలి టీం కదా. ఏది కోల్కతా నైట్ రైడర్స్
అట్టే అనుకుంటావు క్రాంతి. నువ్వు కోల్కతా నైట్ రైడర్స్ మామూలుగా అంత దివ్యమైన టీం ఇంకోటి చూసి ఉండవు. నువ్వు ఇప్పుడు నువ్వు 300 సినిమా చూసావా? చూసావు. లెట్ ఉంటారు 300 మంది, 30 తిప్పలు పెడతారు సోల్జర్స్. సేమ్ అట్టే అదే క్రూరత్వం కలిగి ఉంటారు మనుషులు. ఎదుటి వాళ్ళకి టీం కి అసలు ఎక్కి వణుకు పుట్టిద్ది వాళ్ళు వస్తే. వాళ్ళని చూస్తే కొంచెం ఇప్పుడు ఆండ్రూ రసూల్ గాని శివనారాయణ నారాయణ గాని మన నారాయణ ఇలా చూసినప్పుడు ఏంటంటే మనసులో ఒక భయం కలిగింది. వాళ్ళు పిచ్చిలో కట్ట రాగాలి, బ్యాట్ ఇట్ పెట్టంగానే. ఇప్పుడు టీమ్ లో ఉన్న వాళ్ళు చూసావంటే క్రాంతి, నువ్వు వాళ్ళు గెలిచారు గెలవలేదు పక్కన పడే భయం మొత్తం తెగ పెడతారు. అవతల వాళ్ళు భయ పెట్టడంలో నెంబర్ వన్. ఇప్పుడు చూడు నీకు ఫస్ట్ వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ ఇషింగ్ ఇస్తాడు. రామనులా గురుబాజ్ అని చెప్పేసి లేత కుర్రాడయ్యా ఆఫ్ఘనిస్తాన్ కొడతాడు, నిలబడి కొడతాడయ్యా అతను. అబ్బో పెట్టుకుంటారు టీమ్ లో, ఎందుకు పెట్టుకోరు? ప్లేయింగ్ లెవెల్ లో ఖచ్చితంగా ఉంటాడు. ఎంత ఫాస్ట్ గా ఆడతాడు కూడా పవర్ ప్లేయర్ నీకు. తర్వాత నితీష్ రాణా. నితీష్ రాణా ఎట్లా అసలు కేకేఆర్ కి ధ్వజస్తంభం లాంటి వాడు వ్యక్తి. ఎప్పటి నుంచి భుజ స్కంధాలు తీసుకొచ్చాడు తెలుసా? భుజ స్కంధాల మీద మోసుకుంటూ మళ్ళీ మొన్న మొన్న ఐపీఎల్ లో అయితే రింకు సింగ్ విషయంగా ఆడాడు. రింకుమా విషయంగా ఇచ్చాడు, రింకుమా విషయంగా ఇచ్చాడు. ఇంకా చెప్పాలయ్యా అసలు మురగం దగ్గరికి రావాలయ్యా ఆండ్రూ రసూల్ అని చెప్పేసి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఫామ్ పోయిందిలే, పోయినప్పుడు కొట్టాడు కానీ ఇప్పుడు లేదు. అరే రషీద్ ఖాన్ కూడా అంటే అన్నావు రాంది, నువ్వు ఎట్ట కొట్టారు చూసావు? ఇప్పుడు సేమ్ మా ఓడి చివరి దాకా కూడా తీసి చివరి ఓవర్ దాకా కూడా తీసుకున్నాడు. ఇంకో ఓవర్ మిగిలిచ్చి కొడతాడు, అది అట్ట ఆడతాడు. ఇంకా సునీల్ నారాయణ అంటావా, కనపడకుండా మిస్టర్ స్పిన్ వేస్తాడు, పెట్టుకొని చేయటి పెట్టుకుని వేస్తాడు స్పిన్. అరే ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్క ఇదిరా, వాళ్ళని తీసుకుని పీల్చుకునే కొద్దీ వస్తా ఉంటది, అది అట్ట ఉంటది. అసలు ఇప్పుడు దాకా నేను చెప్పింది మొత్తం బ్యాటింగే. బౌలింగ్ దగ్గరకు వస్తున్నాను చూడు. ఇప్పుడు షార్దూల్ ఠాకూర్ లార్డ్ అని పిలుస్తూ ఉంటాం మేము ముద్దుగా అతన్ని, వేస్తాడండి బౌలింగ్ బ్యాటింగ్ రెండు. ఆ తర్వాత వస్తాడండి లోకి ఫర్గ్యూసన్ అని చెప్పి ఐపీఎల్లోనే ఫాస్టెస్ట్ బౌలర్. పోయిన ఐపీఎల్ లో చూసావు ఫాస్టెస్ట్ బాల్ వేసాడు. నువ్వెందుకు చూడలేదు? చూడలేదు. లాస్ట్ ఫైనల్స్ లో మామూలు ఫైనల్ సెమీఫైనల్స్ ఒకనొక టైంలో ఒక బాల్ వేసాడు 150 రన్లు వేసాడు. దాని తర్వాత వస్తాడయ్యా ఉమేష్ యాదవ్ అని చెప్పి ఒక వ్యక్తి రీసెంట్ టైమ్స్ లో అదర్ కొట్టాడు. ఆర్సీబీ లో ఉన్నప్పుడు వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టాడు కానీ ఆర్సీబీ వాళ్ళని. ఇప్పుడు మాత్రం ఉమేష్ యాదవ్ పని అయిపోయింది. ఉమేష్ యాదవ్ చక్కగా వేస్తున్నాడు బౌలింగ్. చూడు కావాలంటే నువ్వు కావాలంటే ఫస్ట్ పవర్ ప్లే లో చూడు, ఖచ్చితంగా వికెట్ దిగిపోతే అప్పుడు అడుగు. మంచి వికెట్ దిగిపోతే అప్పుడు అడుగు నువ్వు. ఇంకా స్పిన్ దగ్గరికి వస్తే వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణ చాలు, మీకు చాలు అది చాలు. డేవిడ్ వేసా అని చెప్పేసి మనోడు ఒక వ్యక్తి ఉన్నాడు, బ్యాటింగ్ అంతే ఆడతాడు బౌలింగ్ అంతే వేస్తాడు. అంటే మీకు ఇప్పుడు క్రాంతి పంజాబ్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ అంటున్నా తప్పించి మీకు హిట్టర్లు ఉన్నారు ఒప్పుకుంటా, నేను ఒప్పుకుంటా హిట్టర్లు ఉన్నారు, బచ్చాగోడివే హిట్టర్లు ఉన్నారు ఒప్పుకుంటా నేను. కానీ వాళ్ళు పనికొచ్చే హిట్టర్లు కాదు. ఇప్పుడు ఎందుకు పనికొచ్చే హిట్టర్లు కాదు? సునీల్ నారాయణ వరుణ్ చక్రవర్తి ముందు దొరికేస్తారు, సరదా దొరికేస్తారు. లియామ్ లివింగ్స్టన్ ఒంగో పెట్టి కొడతాడు రా, సునీల్ నారాయణ గాని వరుణ్ చక్రవర్తిని గాని ఒంగో పెట్టి రోడ్డు బయటకు కొడతాడు. చూద్దాం, చెప్తున్నా కదా రోడ్డు బయటకు కొడతాడు. మ్యాచ్ షాట్ కూడా స్పిన్ బాగా ఆడతాడు. మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా సునీల్ నారాయణ రోడ్డు బయటకు ఎవరైతే కొడతారో ఎవరు కొట్టే కానీ టీం మొత్తం ఎవరు కొట్టినా గానీ నీకు విన్ ఇచ్చేస్తా, ఒకవేళ ఓడిపోయినా గానీ పాయింట్ ఇచ్చేస్తా నీకు. అట్లా కుండి ఆటలు మాకు వద్దు, మేము మ్యాచ్ ఒరిజినల్ గానే గెలుస్తాం. ఒరిజినల్ గానే గెలుస్తాం, ఎందుకంటే వీ హావ్ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్ ఉంది, వెరీ గుడ్ పేస్ అటాక్ ఉంది, వెరీ గుడ్ స్పిన్ అటాక్ ఉంది, అండ్ వెరీ గుడ్ బ్యాటింగ్ ఉంది, మంచి హిట్టర్స్ ఉన్నారు, లాంగ్ ఇన్నింగ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శిఖర్ ధావన్ తీసుకోండి, లేకపోతే నువ్వే చెప్పుకోరా, ఇంకా నాయ కూడా నువ్వు చెప్తుంటే. ఇప్పుడు దాకా గుడ్డ అరిచినట్టు అరిచావు కదా, సైలెంట్ గా ఉన్నావు కదా, నాకు రెండు మాటలు మాట్లాడుకుని ఇంట్రెస్ట్ పోయింది కానీ. ఇది వచ్చారు బాగుంది ఖచ్చితంగా చెప్తున్నాం కదా. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను గురించి మామూలు చెప్తారా అంతే విషయం చెప్పు క్రాంతి, నువ్వు విషయం చెప్పు విషయం చెప్పు. ఏం చెప్దాం అనుకున్నా నువ్వు మర్చిపోయాను, మధ్యలో ఎందుకు వస్తున్నావు నువ్వు? అంతసేపు లాగ్ అయిపోతుంది. ఏది లాగ్ అయ్యేది? సరే గైస్, నేనైతే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ ఏ గెలుస్తారు అనుకుంటున్నాను. మీరెవరు గెలుస్తారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మామూలుగా కాదు, దేర్ ఈస్ పందెం 50,000 ఈ ఐపీఎల్ సీజన్.
మా ఇద్దరిలో ఎవరైతే ఎక్కువ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తారో వాళ్ళు ఈ 1 lakh గెలుచుకుంటారు. సరే క్రాంతి, గెలిస్తారో వాళ్ళకైతే వచ్చింది ప్రైజ్ మనీ. నేనైతే అందుకే బాగా రీసెర్చ్ చేసి కరెక్ట్ టీంని చూస్ చేసుకుంటున్నాను. చూద్దాం, సబ్స్క్రైబ్ చేయండి ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే. ఇప్పుడు వచ్చాము, ఖచ్చితంగా చేయండి. రేపు కూడా వచ్చింది, రెండు మ్యాచ్ గురించి ఉండదు. అది ఫస్ట్ మ్యాచ్ గా లేదా కొంచెం ఏమైనా కొంచెం విషయం ఉన్న టీమ్స్ ఉంటే వాటి మీదకి వెళ్తాం అట్లా. అది సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గానీ ఆర్సీబీ గానీ ఇలాంటి టీమ్స్ టీమ్స్ ఉంటే ఆ టీమ్స్ సెకండ్ మ్యాచ్ ఆడుతుంది అనుకోండి, దానికే సెట్ చేస్తాం అన్నమాట. అట్లా వాటి పెద్ద టీమ్స్ ఉంటాయి అట్లా. ఒకవేళ సిఎస్కే ముందుండి ఎంఐ తర్వాత ఉండే పరిస్థితి ఏంటి అంటే సిఎస్కే ఫస్ట్ సపోజ్ ఇప్పుడు సిఎస్కే అవతల టీమ్ ఏందనే దాని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. అది ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ప్లీజ్. థ్యాంక్ యూ.